జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏడున మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏడున మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, శ్రావణి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం అంటే ఈ నెల 7వ తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. దాదాపు కూడా కొన్ని నెలలుగా కూడా కోవిడ్ పాండమిక్ పరిస్థితులు, అదే తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రేపు సాయంత్రం చేరుకోనున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ విజయవాడ చేరుకున్న తర్వాత ముఖ్య నేత ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ నాయకుడు ఉన్నాడో నాదెండ్ల మనోహర్తో ఆయన సమావేశం అవుతారు. అదేవిధంగా కూడా ఎల్లుండ అంటే బుధవారం ఉదయం 11 గంటలకు జనసేనలోని ముఖ్య నేతలందరితోటి ఆయన సమావేశం అయ్యి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై, రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంపై కానీ, అదేవిధంగా కూడా పెంచినటువంటి పన్నుల విషయానికి సంబంధించిన అంశంతో పాటుగా కరోనా టైంలో ఎటువంటి వైద్య సేవలు అందాయి, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు అందాయి అనే అంశాలతో పాటుగా ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాల అంశంపై కూడా ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత జనసేన ఒక పొలిటికల్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా కూడా కొన్ని నెలలుగా అంటే తిరుపతి ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అటు ప్రజలకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఒకవైపు కరోనా విజృంభణ, మరొకవైపు పవన్ కూడా కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో దాదాపుగా కూడా ఎటువంటి ప్రకటనలు కానీ ఎటువంటి మీడియా సమావేశాలు కానీ నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి రేపు సాయంత్రం విజయవాడ చేరుకుని ఎల్లుండ మా జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యి అనేక అంశాలన్నీ చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటన ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భేటీని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాయంత్రము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కొంతమంది కీలక నేతలతో సమావేశం అయ్యి అనేక అంశాలు వారితో చర్చించిన తర్వాత వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో జనసేన మరొకసారి సమావేశం అయిన తర్వాత ఇటువంటి అంశాలపై ఎట్లాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రావణి, రైట్, థ్యాంక్ యూ మురళి.